Bhaveja Mayo Bhaveja Namasivaya Jasivataraya Kala Nirudraya Nilakanthaya Mrutyunjayaya Maha Devaya Namaha. ఎంత గొప్ప స్థాయికి వెళ్ళిన వాడో తెలుసా? ధర్మశాస్త్రంలో దేవతల గురువు బృహస్పతి, రాక్షస గురువు శుక్రాచార్యుడు, వాళ్ళిద్దరికీ ఎన్ని ధర్మశాస్త్రాలు తెలుసో అన్ని శాస్త్రములు ఈ పిల్లవాడికి తెలుసు. అంత చదువుకున్నాడు ఈ వయసులో. అంత గొప్పగా చదువుకున్నవాడు కాదు, దాని ఎందు పూనిక ఉన్నవాడు. అంతేనా, పరమాస్త్ర విద్య ఆ పరశురాముండెంత దక్షుడంతీయకడు దక్షుడయ్యి. త్రేతాయుగంలో రామావతారంలో పరశురాముడి దగ్గర విలివిద్య రాముడు నేర్చుకోలేదు, కానీ పరశురాముడి యొక్క వైష్ణవ చాపాన్ని తాను గ్రహించాడు రాముడు. పరశురాముడిని ఓడించాడు యుద్ధంలో. భీష్ముడు ఈ విషయంలో ఒక మార్క్ ఎక్కువ. ఎందుకో తెలుసా? పరశురాముడి దగ్గర విద్య నేర్చుకున్నాడు. ఏ విద్య? ఆయనకి తెలిసిన్న దానికన్నా ఎక్కువ అస్త్ర విద్య తెలిసిన్న గురువు లోకంలో ఉండడు. ఆ పరశురాముడి దగ్గరే కదా ద్రోణాచార్యులు వారు కూడా నేర్చుకున్నది. ఆ పరశురాముడి శుశ్రూష చేసి విలువిద్యని అస్త్ర విద్యని అంతటినీ నేర్చుకున్నాడు. నేర్చుకోవడం కాదు, రాముడు పరశురాముడిని ఓడించినట్టే ఒకప్పుడు అంబ విషయంలో భీష్ముడు పరశురాముడితో యుద్ధం చేసి పరశురాముడిని ఓడించాడు. ఓడించాడు కాబట్టి రాముడు ఎలా పరశురాముడిని ఓడించాడో అలా తాను తన గురువుని ఓడించాడు. అప్పుడు గురువు ఎంత సంతోషిస్తాడు, మరే నన్ను మించిన వీలు కాడరా, నా శిష్యుడు పొంగిపోడు. రాముడు పరశురాముడి దగ్గర పాఠం నేర్చుకోవాలా? భీష్ముడు పరశురాముడి దగ్గర పాఠం కూడా నేర్చుకున్నాడు, విలువిద్య. ఆ కోణంలో చూసినప్పుడు బహుశా రాముడికన్నా ఓ మార్కు ఎక్కువ పడుతుంది భీష్మాచార్యుల వారికి. ఎంత గొప్పవాడండి, ఎటువంటి గురువులండి, ఎవరి దగ్గర చదువుకున్నారండి? అంటే వశిష్ఠుడి దగ్గర ఇవన్నీ చదువుకున్నాను, పరశురాముడి దగ్గర ఇవన్నీ నేర్చుకున్నాను అంతేనా? కాదు, ఆత్మవిజ్ఞానంబునందు సనత్కుమారాదుల ఎట్టిడ అనఘమూర్తి. ఆయన ఆత్మవిద్యయందు అంటే అంత వైరాగ్యంతో, అసలు ఆత్మ అన్నది ఏది అన్న విషయము రూఢముగా తెలుసుకుని అనుభవంలోకి తెచ్చుకోగలిగినంత దక్షతను పొంది సనత్కుమారుడు మొదలైనటువంటి బ్రహ్మజ్ఞానులు ఏ స్థానాన్ని పొందారో అంత స్థానాన్ని బ్రహ్మజ్ఞానమునందు పొంది అనుభవించగలిగిన వాడు ఈ పిల్లవాడు ఆ వయస్సులో. అందుకే భీష్మాచార్యుల వారి చరిత్ర వినడమే చాలు అంటారు. అసలు భీష్ముడి గురించి వింటే గొప్ప కొడుకు పుడతాడు అంటారు. భీష్ముడి గురించి వినడం కోసం, భీష్మాచార్యుల వారి గురించి తెలుసుకోవడం కోసం కొత్తగా పెళ్ళైన వాళ్ళు అర్రులు చాచి వింటారు. ఎందుకంటే అటువంటి కొడుకు పుడతాడని, ఎందుకంటే లోకంలో ప్రమాణం ఉంది. ఏ ప్రమాణము అంటే, కొడుకులు లేనివారు కూడా, సంతానము లేనివారు కూడా భీష్మాష్టమి నాడు భీష్ముడికి తద్దినం పెడితే సంతానం కలుగుతుంది. అక్కర్లేని మాటలు, అనవసరపు మాటలు వాళ్ళకేం అవసరమండి? వాళ్ళు చెప్తారు, నీ నువ్వు నమ్మకపోతే పోన్లే, ఎక్కడతో వదిలేయి, గొడవ ఏముంది, నమ్మిన వాడిని ఎందుకు పాడు చేయడం. కాబట్టి ఇంత గొప్పవాడు భీష్ముడు అంటే సామాన్యుడు కాదాయన. అటువంటి భీష్ముడు ఒప్పుగొనువు వీని ఉర్వీష అని సుతునిచ్చి గంగ సనిన. ఆ గంగ ఆ శంతన మహారాజు గారి భార్యగా, ఇంత గొప్ప కొడుకుని కన్న తల్లిగా, వాణ్ణి తీర్చిదిద్దిన తల్లిగా, ఇంత గొప్ప కొడుకుని అప్పగించేటప్పుడు ఎంత పొంగిపోయి ఉంటుంది. నీ జన్మధన్యం పో, నేను భార్యనైనందుకు అని అనుకుంటుందా అనుకోదా? ఎంత ఆనందపడిపోయింది. ఇప్పుడు ప్లస్ ఎంత ముందుకెళ్ళింది? ఇవన్నీ మీరు ప్లస్ కలపండి, ఇందాక నేను చెప్పిన ప్లస్లన్నింటికి ఇవి కలపండి. వశిష్ఠుడి దగ్గర శాస్త్రములు ప్లస్ పరశురాముడి దగ్గర అస్త్ర విద్య ప్లస్ సనత్కుమారాదుల వంటి బ్రహ్మజ్ఞానము ప్లస్ శుక్రాచార్యులు బృహస్పతి వంటి ధర్మశాస్త్ర నిష్ట ప్లస్ ఇంత వినయము, అన్నిటికన్నా గొప్ప ఇన్ని ఉండి అహంకారం ఉంటే రావణాసురుడు అవుతాడు. ఇంత వినయము, ఇన్ని ప్లస్లు ఉన్నవాడి గురించి వినకపోతే ఇక మానవ జన్మకి సార్థక్యం ఏమిటండి? అసలు వాడి చరిత్ర కదా వినాలి. అసలు ఇంత గొప్పవాడు ఎలా మాట్లాడతాడు, ఎలా బ్రతుకుతాడు, ఏం చేస్తాడు జీవితంలో, అది వినాలని ఎవరికి ఉండదు? ఇంత గొప్పవాడు కాబట్టి ఉర్వీషాని సుతునిచ్చి గంగ చనిన, ఎరిగి తనయు నిమ్మి తోడుకొనుచు నిధిగన్న పెదయోబోలే సంతసిల్లి భూమి భూండు.
కటిక పేదవాడికి గొప్ప నిధి దొరికింది అనుకోండి, ఎంత సంతోషపడిపోతాడు? అంత సంతోషపడిపోయాట. ఎందుకని? పెళ్ళయి ఒంటరితనంలో ఉన్నాడు, ఏడుగురు కొడుకులు వెళ్ళిపోయారు. ఎందుకు చంపేసిందో, చంపేసింది, చంపేసిందంటే గంగలో పడేసింది. లౌకికంగా అంతేగా, ఎనిమిదో పిల్లవాడు దక్కాడు, యోగ్యుణ్ణి చేస్తానని తీసుకుపోయింది. భార్య లేదా? ఉంది. పిల్లలు లేరా? ఉన్నారు. బ్రతికున్న కొడుకు లేడా? ఉన్నాడు. తాను తక్కువవాడా? మహానుభావుడు శంతనుడు, కానీ కొడుకు దగ్గర లేడు ఊరట పొందడానికి, భార్య పక్కన లేదు. కాబట్టి ఏదో తెలియని ఏకాంతం, తెలియని దిగులు మనసు ఎందు ఉంటాయా ఉండవా? మనుష్య సంబంధాలని ఉంటాయి కదండి. లోకంలో ఐశ్వర్యం అంటే డబ్బు ఒక్కటేనా? కాదు. నాన్నగారి కాళ్ళు పట్టడానికి నాన్నగారి దగ్గర ఉండడం ఐశ్వర్యం. అమ్మకి తలకాయ నిప్పెడితే అమ్మ తలనిప్పెట్టిందా అని అమ్మ తలకి కాస్త ఔషధాన్ని అనులేపనం చేయడానికి అమ్మ పక్కన ఉండడం ఐశ్వర్యం. తన కొడుకుని తొడ మీద కూర్చోపెట్టుకుని తన కొడుకుతో మాట్లాడడం ఐశ్వర్యం. తన బిడ్డలతో కలిసి తాను అన్నం తినడం ఐశ్వర్యం. పకపకా నవ్వుకుంటూ అందరూ కలిసి సంతోషంగా మాట్లాడుకోవడం ఐశ్వర్యం. ఎంత పెద్దవాడైపోయినా అన్నగారు, తమ్ముడు, అక్క చెల్లెళ్ళు అందరూ కలిసి కూర్చుని చిన్ననాటి విశేషాలు చెప్పుకుని పకపక పకపక నవ్వుకుని చిన్నపిల్లలు అయిపోతే జీవిత మధ్య భాగంలో కదా ప్రవేశించిన వాళ్ళు ధర్మపత్నులు. బాబోయ్ ఆ అన్నయ్య, తమ్ముడు, ఆ అక్క చెల్లెళ్ళు కలిశారంటే ఇంక ఏమిటో అలా తలుచుకుని పకపక పకపక నవ్వుకుంటూ పిల్లలు అయిపోయి అసలు వీళ్ళు ఇంత గౌరవాలు పొందిన వాళ్ళా అని అనుకునేటట్టుగా అయిపోతారని, ఇంకా చాలండి నవ్వులు, మీరు పక్కిళ్ళ వాళ్ళు కూడా తెల్లబోతారు, ఏమిటి ఆయన ఇవాళ ఇలా నవ్వుతున్నాడని, రండి పోయినానికి అని పిలిచేటట్టుగా ఆనందపడిపోవడం ఐశ్వర్యం కాదు? తమ్ముడి పిల్లలతోటి, తన పిల్లలతోటి, మనవలతోటి కలిసి తాతగారు బ్యాటట్టుకుని క్రికెట్ ఆడడం ఐశ్వర్యం కాదు? ఓ రబ్బర్ బంతితో వాళ్ళు ఆడుకుంటుంటే తాను వాళ్ళతో ఆడడం, తాను వాళ్ళకి బంతి వేయడం అదో పెద్ద ఐశ్వర్యం కాదు? డబ్బు ఒక్కటి సంపాదించి బ్యాంకులో వేయడం ఐశ్వర్యమా? మనిషికి అది ఒక్కటి ఐశ్వర్యం నా దృష్టిలో కాదు, శాస్త్రం దృష్టిలో కాదు. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసు ధనమింద్రో బృహస్పతి వరుణం ధనమశ్నుతి, అన్నీ ధనమే. కోయిల పాట వినగలగడం అదృష్టం. రూపాయి ఇచ్చి ఇంత కరివేపాకు కొనుక్కోగలిగిన దేశంలో పుట్టి పెరగడం ఐశ్వర్యం. ఇంత కరివేపాకు కొనుక్కోవడానికి 1000 రూపాయలు ఇచ్చి బతకవలసిన అవసరం కలగడం నా దృష్టిలో దురదృష్టం. అంతకన్నా నేను మాట్లాడకూడదు. కాబట్టి ఇదిగోనయా పిల్లాన్ని ఇచ్చాను అంటే కటిక పేదవాడికి ఐశ్వర్యం పొందినట్టుగా సంతోషించాడండి మరి, ఆనందం కాదు? ఇన్నాళ్ళకి ఏకాంతం తీరింది, ఇంత గొప్ప కొడుకు ఇప్పుడు తీసుకెళ్ళి మంత్రులకు, సామంతులకు, దండనాథులకు, ప్రజలకు పరిచయం చేసి వీడు నా కొడుకు అంటే వాడి గుణముల చేత వాడు నిరూపణం చేసుకుంటుంటే, వాడు నడుస్తుంటే, మా అబ్బాయిని తను చూసుకుంటుంటే ఎంత పొంగిపోతాడు. అటువంటి కొడుకుని చూసుకుని మరి శంతన మహారాజు గారు ఆనందపడిపోతున్నాడు అంటే కటిక పేదవాడికి ధనము దొరికినట్టు అని ఉపమానం వేశారు అంటే అందులో ఆశ్చర్యమే ఉంది. సరే, ఇంత గొప్పగా కొడుకు కనబడ్డాడు, చాలా సంతోషంగా కాలం గడిచిపోతోంది. ఆ కొడుకుని చూసుకున్నాడు, ఇంతకన్నా యోగ్యత కలిగిన కొడుకు ఎక్కడ దొరుకుతాడు? అందుకు నా కొడుక్కి యవరాజ్య పట్టాభిషేకం చేసేశాడు. ఎలాగో తన పెద్ద భార్య గంగమ్మ, ఆ పెద్ద భార్యకి పుట్టినటువంటి వాడు కాబట్టి అధికారానికి అర్హుడు, పరమ శాస్త్రపారంగతుడు, అన్నీ తెలిసిన్నవాడు, పరమయోగ్యుడు, అందుకని యవరాజ్య పట్టాభిషేకం చేశాడు. భీష్మాచార్య దేవవ్రతుడు, అప్పటికాయన పేరు అంతే, గంగమ్మ పెట్టిన పేరు దేవవ్రతుడు. ఆ దేవవ్రతుడికి యవరాజ్య పట్టాభిషేకం చేశాడు. సంతోషంగా కాలం గడిచిపోతోంది. కానీ శంతన మహారాజు గారు మనసులో దిగులు పొందాడు. భార్య లేక అందామా? భార్య ఉంది, గంగమ్మ పెళ్లి చేసుకున్నాడుగా. పక్కనే ఉందా భార్య? లేదు. భార్య ఉంది కానీ బిడ్డలు లేరా? కొడుకున్నాడు. కాబట్టి నిజంగా మాట్లాడితే ఇంకా భార్య పక్కనే ఉండవలసిన అవసరం ఉందా? త్యాగాయ సమృతార్థానాం సత్యాయ విషభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయే గృహమేధినాం. కాబట్టి సంతోషంగా కాలం గడిపేస్తున్నాడు. కానీ కాలం అన్నది ఒకటి ఉంటుంది కదూ. అందున
భీష్ముడి జీవితం అలాగే ఎందుకు ఉండిపోతుంది? ఎన్ని మలుపులు తిరగాలో, అన్ని మలుపులు తిరగకపోతే, అన్ని ఉత్థాన పతనాలు చూసి ఉంచుకోకపోతే మనని అందరినీ ప్రభావితం చెయ్యగలి